అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ చేసిన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ముఖ్య అతిథిగా పీనపాక నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గాధే కేశవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న పార్లమెంటులో మోడీ మాట్లాడుతూ 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయలేని అభివృద్ధిని మేము 7 సంవత్సరాలలో చేశామని చెప్తున్నారు. 356 ని ఇందిరాగాంధీ దుర్వినియోగం చేశారని చెబుతున్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి దేశ భౌగోళిక మౌలిక ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇప్పటి పరిస్థితి ఏంటి? జాతీయ రహదారులు నిర్మించింది, విమానాశ్రయాలు నిర్మించింది, రైల్వే స్టేషన్లు నిర్మించింది, విద్యా సంస్థలను నిర్మించింది, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించింది, ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి పేద ప్రజల ఉన్నతి కోసం పాటుపడింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. మారుమూల పల్లెలకు సైతం మౌలిక సదుపాయాలు కల్పించి విద్య వైద్యం రహదారి సౌకర్యాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. 356 ను దుర్వినియోగం అంటున్నారు. ఇప్పుడు బీజేపీకి భారతదేశంలో సంపూర్ణ మెజారిటీ తోటి ఉన్న రాష్ట్రాలు 8 మాత్రమే. 10 రాష్ట్రాలు ఏ విధంగా ఇతర పార్టీ చేతుల్లో ఉన్నా ప్రభుత్వాలు ఏ విధంగా కుళ్ళగొట్టి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేసిందో దేశ ప్రజలకు తెలియనిది కాదు అన్నారు. ఏదైనా నీతి మాటలు చెప్పాలంటే అర్హత కూడా ఉండాలన్నారు. విభజించు పాలించు అనే నినాదంతో కులమత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ వారిచ్చిన హామీలను మర్చిపోయారు. నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షలు వేస్తానన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఒక్క ఆడపిల్ల పైన కూడా అత్యాచారం జరగదని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో అత్యాచారంతో చనిపోయిన అమ్మాయి డెడ్ బాడీని కూడా వారి తల్లిదండ్రులకు ఇవ్వకుండా కాల్చిన పరిస్థితి ప్రజలు చూస్తున్నారని అన్నారు. నా పేరు గాధే కేశవరెడ్డి, తెలపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ. నిన్న నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీని కించపరుస్తూ మాట్లాడినటువంటి తీరు గర్హనీయం. అది పద్ధతి కాదు. 70 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చేయలేనటువంటి డెవలప్మెంట్ మేము 7 సంవత్సరాల్లో చేసుకుని చెప్తున్నారు. 70 సంవత్సరాల క్రితం భారతదేశం భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆనాడు మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రాజెక్టులు ఎన్నున్నాయి, విమానాశ్రయాలు ఎన్నున్నాయి, రైల్వే స్టేషన్లు ఎన్నున్నాయి, విద్యా సంస్థలు ఎన్నున్నాయి, ఇవాళ ఎన్ని నిర్మించుకున్నాం, మీ హయాంలో నిర్మించినటువంటి ఒక ప్రాజెక్ట్ పేరు చెబుతారా, పవర్ ప్లాంట్ పేరు చెబుతారా, ఒక ఐఐటి కట్టించారా మీరు, ఒక విమానాశ్రయాలు కట్టించారా, రైల్వే స్టేషన్లు కట్టించారా, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో 130 కోట్ల మంది ప్రజలకి సరిపోయినటువంటి సదుపాయాలు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తే అన్నింటినీ పేద ప్రజలు కూడా అందుబాటులోకి వచ్చినట్టుగా బ్యాంకులను జాతీయకరణ చేసి, ఎల్ఐసిని జాతీయకరణ చేసి, ప్రాజెక్టు జాతీయకరణ చేసి, ఇండస్ట్రీ నెలకొల్పి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచి, భారతదేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఉన్నతంగా బతికేటట్టుగా బాటలు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు ఎల్ఐసి నమ్ముతూ, విమానాశ్రయాలు నమ్ముతూ, పవర్ ప్లాంట్ నమ్ముతూ, వైజాగ్ ఐరన్ ప్లాంట్ నమ్ముతూ మొత్తం దేశంలో ఉన్నటువంటి రూల్స్ ఒప్పుకోకపోయినప్పుడు కూడా ఆదాయానికి అనుకోలేని వాళ్ళకి ఎక్కువ విమానాశ్రయాలు ఇవ్వడానికి వీలేదని రూల్ ఉండేటప్పుడు కూడా రూల్ని అధిగమించి మీకున్నటువంటి మిత్రుడు ఆదానికి 6 విమానాశ్రయాలని అంటగట్టినటువంటి తీరు కనపడట్లేదా? మీరు అన్నింటి కూడా ప్రైవేట్ వాళ్ళకి దోషిపెడుతూ ఉన్నతమైన ప్లాట్లని నష్టం వస్తుందనే కారణంతో ప్రైవేటీకరణ చేస్తూ, అదే ప్రైవేటు వ్యక్తులకు నష్టం వస్తే మాత్రం రుణమాఫీ చేస్తున్నటువంటి పరిస్థితి. 12 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మీ మిత్రులకి దోషిపెట్టినటువంటి తీరు భారతదేశ ప్రజలు గమనించట్లేదా? మీరు అహంకారంతో మాట్లాడుతున్న తీరు కరెక్ట్ కాదు. భారతదేశం ఎప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ భారతదేశ ప్రజలందరినీ కూడా కడుపులు పెట్టుకుని సాగుతున్నటువంటి పరిస్థితి దేశ ప్రజలందరికీ తెలుసు. మీరు అహంకారంతో పోతున్నటువంటి పోకడ ప్రజలంతా గమనిస్తున్నారు. సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంటూ ధన్యవాదాలు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.